చాలా మంది పెట్టుకుంటూ ఉంటారు ఐస్ క్రీమ్ మిషన్స్ అనేది, బట్ ఏ రకంగా యూస్ చేసుకోవాలనేది వాళ్ళకి చాలా వరకు ఐడియా ఉంటుంది. ఈ ఒక్క మిషన్ తో ఆల్మోస్ట్ ఒక 100 to 200 వెరైటీస్ ఆఫ్ డిఫరెంట్ డెజర్ట్స్ చేసుకోవచ్చండి. బట్ కోన్ ఐస్ క్రీమే కాకుండా దీంతో ఆల్మోస్ట్ థిక్ షేక్స్, ఫలూడాస్, ఫ్రూట్ జ్యూసెస్, సండేస్, బ్రౌనీ ఐస్ క్రీమ్, బన్ ఐస్ క్రీమ్, కేక్స్, ఇప్పుడు బయట 1 kg కేక్స్ అమ్ముతారు కదా, అలా ఓన్ ప్రొడక్షన్ కేక్స్ కూడా చేసుకోవచ్చు. ఈ మిషన్ ఉందంటే మీకు ఓవరాల్గా ఒక మినీ ఐస్ క్రీమ్ ఇండస్ట్రీ ఉన్నట్టే. సో ప్రెసెంట్ మనతో పాటు ఉన్నారు కూలెక్స్ కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్ సందేశ్ గారు. హలో సార్. హలో, హౌ ఆర్ యూ? గుడ్ సార్. సార్, సో ఈరోజు వీడియోలో ఈ కూలెక్స్ కంపెనీ వైపు నుంచి ఎలాంటి ఎక్విప్మెంట్ని వ్యూవర్స్కి ఇంట్రడ్యూస్ చేయబోతున్నారు, సో దానివల్ల ఎలాంటి యూజెస్ ఉంటాయి, సో ప్రాక్టికల్గా ఒకసారి మాకు ఎక్స్ప్లెయిన్ చేసి చూపించండి. షూర్ అండి. ఈ ఒక్క మిషన్తో ఆల్మోస్ట్ ఒక 100 to 200 వెరైటీస్ ఆఫ్ డిఫరెంట్ డెజర్ట్స్ చేసుకోవచ్చు అండి. 100 to 200, యా. అంటే ఈ మిషన్ ఉందంటే ఇట్స్ అన్ ఐస్ క్రీమ్ మిషన్ అండి. మార్కెట్లో మీరు చూస్తూ ఉంటారు కోన్ ఐస్ క్రీమ్ అని, బట్ కోన్ ఐస్ క్రీమే కాకుండా దీంతో ఆల్మోస్ట్ థిక్ షేక్స్, ఫలూడాస్, ఫ్రూట్ జ్యూసెస్, సండేస్, బ్రౌనీ ఐస్ క్రీమ్, బన్ ఐస్ క్రీమ్, కేక్స్, ఇప్పుడు బయట 1 kg కేక్స్ అమ్ముతారు కదా, అలా ఓన్ ప్రొడక్షన్ కేక్స్ కూడా చేసుకోవచ్చు. ఈ మిషన్ ఉందంటే మీకు ఓవరాల్గా ఒక మినీ ఐస్ క్రీమ్ ఇండస్ట్రీ ఉన్నట్టే. సో ఎన్ నెంబర్ ఆఫ్ వెరైటీస్ అనేది చేసుకోవచ్చు. పెద్ద మెనూనే ఉంది. ఇప్పుడు ఇక్కడ చూస్తున్నారు కదా, సో డిఫరెంట్ టాపింగ్స్తో పాటు ఈవెన్ ఓరియో షేక్స్, హార్లిక్ షేక్స్ అలా కూడా చేయొచ్చు. 1 by 1 స్టార్ట్ చేద్దామండి. ఇప్పుడు రెగ్యులర్ ఒక మిషన్ ఉంటే ఎన్ని రకాలు మనం ప్రిపేర్ చేసుకోవచ్చు? ఓన్లీ ఇది మనకి చూడటానికి ఐస్ క్రీమ్ మిషన్ లాగా మాత్రమే కనిపిస్తుంది, బట్ దీని ద్వారా మనం ఎన్ని ఐటమ్స్ ని ప్రిపేర్ చేసుకోవచ్చు అనేది చూపిస్తున్నారు. సో పైన చూస్తే మీకు వెనిలా ఉంది, స్ట్రాబెర్రీ ఉందండి. ఇది ఏంటంటే 4 liters మిల్క్ లో, రెగ్యులర్ ప్యాకెట్ మిల్క్ 4 liter మిల్క్ లో 1 kg ఆఫ్ ప్రీమిక్స్ ఉంటుంది. ఆ ప్రీమిక్స్ ఏంటంటే షుగర్, ఐస్ క్రీమ్ స్టెబిలైజర్, ఫ్లేవర్ అయి ఉంటాయి. అది కలిపేసి ఇటును ఇటు పోస్తామండి. సో పోసిన 15 నిమిషాలకి లోపల ఐస్ క్రీమ్ రెడీ అయిపోద్ది. ఇక్కడ ఒక ఫ్లేవర్, ఇక్కడ ఒక ఫ్లేవర్ రెడీ అయిపోద్ది. ఇప్పుడు ఇటు సైడ్ స్ట్రాబెర్రీ ఉందండి, స్ట్రాబెర్రీ తీస్తున్నా. స్ట్రాబెర్రీ ఐస్ క్రీమ్ రెడీ అయిపోయింది. దీనిపైన మనం టాపింగ్స్ వేసి ఇవ్వచ్చండి. ఎనీ స్ప్రింకిల్స్ ఏదైనా చేసుకో, ఏదైనా వేసుకొని ఇవ్వచ్చండి. ఇలా టాపింగ్స్తో రెగ్యులర్ కోన్ ఐస్ క్రీమ్ ఇవ్వచ్చండి. ఇప్పుడు ఇక్కడ రసగుల్లా తీసుకున్నా అండి. జనరల్గా మనం పెళ్ళిళ్ళకి వెళ్తే రసగుల్లా ఐస్ క్రీమ్ తింటాం, గులాబ్జామ్ ఐస్ క్రీమ్ తింటాం, ఆల్ స్వీట్స్తో ఐస్ క్రీమ్ తింటాం. అదే బయట మార్కెట్లో దొరకదు. స్వీట్స్తో ఐస్ క్రీమ్ అంటే మీరు ఎక్కడ సర్చ్ చేసినా ఉండదు. సో ఈ మిషన్ ఉందనుకోండి, ఇలా ఒక 5-6 కైండ్స్ ఆఫ్ ఐస్ క్రీమ్ పెట్టుకొని మనం డిస్పెన్స్ చేసుకోవచ్చు. స్ట్రాబెర్రీ అండ్ వెనిలా, స్ట్రాబెర్రీ వెనిలా విత్ రసగుల్లా. దీనిపైన మళ్ళీ ఇందాకలాగా మనం ఏంటంటే కొంచెం టాపింగ్స్ వేసుకున్నాం అనుకోండి, బాగుంటుంది. ఈవెన్ ఫ్రూట్స్ వేసుకోవచ్చు అండ్ కలర్ బాల్స్ వేసుకోవచ్చు. సో ఇట్స్ లుకింగ్ సో యమ్మీ అండ్ చాలా కలర్ఫుల్గా కూడా ఉందండి. చూడండి ఎంత బాగుందో. సో ఇలా ఇస్తే ఎవరైనా టెంప్ట్ అయిపోవాల్సిందే. అదే ఇప్పుడు గులాబ్ జామ్ ఉందనుకోండి, ఈ మిషన్ పెట్టుకొని ఇంట్లో గులాబ్ జామ్ వాళ్ళు ప్రిపేర్ చేసుకున్నాం అనుకోండి, 5 rupees పడుతుంది. సో 2 gulab jam, ఈ ఐస్ క్రీమ్ ఇప్పుడు నేను డిస్పెన్స్ చేసింది అరౌండ్ 10 rupees పడుతుంది. సో 2 gulab jam, ఐస్ క్రీమ్, టాపింగ్స్ అన్ని కలిపి అప్రాక్సిమేట్లీ మాక్సిమం 25 to 30 rupees. సో ఇదే కప్ దే కెన్ సెల్ ఫర్ 50, 100, 150, ఇంకా దాని ఆ సెంటర్ బట్టి పెట్టుకోవటమే కదా. సో నెక్స్ట్ ఇక్కడ బ్రౌనీ కేక్స్, బ్రౌనీలు కూడా మనం ఐస్ క్రీమ్ వేసుకుంటాము. అవును. సో అయితే మనకు కావాలంటే చాక్లెట్ ఐస్ క్రీమ్ వేసుకోవచ్చు, లేదా అంటే వెనిలా, వెనిలా అయినా వేసుకోవచ్చు. బ్రౌనీ జనరల్ గా మార్కెట్ లో మినిమం 60 to 100 rupees ఉంటుందండి. బ్రౌనీస్ కూడా ఎలా చేసుకోవాలో మేము గైడ్ చేస్తాం. ప్రీమిక్సెస్ ఉంటాయి. ఈ కైండ్ ఆఫ్ బ్రౌనీ, ఇంత సైజ్ బ్రౌనీ అప్రాక్సిమేట్లీ అరౌండ్ 15-20 rupees అవుతుంది. విత్ ఐస్ క్రీమ్ సర్వ్ చేసామనుకోండి, ఇది వెనిలా సర్వ్ చేస్తున్నాయి. సో ఇది కాస్టింగ్ అప్రాక్సిమేట్లీ 15 rupees బ్రౌనీ, ఇది అరౌండ్ 10 rupees, 25 మాక్సిమం 30 rupees. విత్ టాపింగ్స్ అరౌండ్ హయ్యర్ సైడ్ 40 అండి. సో దిస్ కెన్ బి సోల్డ్ ఎట్ 100 rupees. మార్జిన్ లెవెల్స్ అనేసరికి కొద్దిగా యాడ్ ఆన్ తో దాన్ని ఎక్కువ చేసుకోవచ్చు. అదే ప్లేన్ కోన్ అమ్మే అనుకోండి, ఇందాక ఫస్ట్ లో చూపించినట్టు మాక్సిమం 20-25 అమ్మచ్చు. అది సో దీనిపైన రకాలుగా అమ్ముకోవడానికి అవకాశం ఉంది. అంతేనండి, ఓన్లీ ప్లేన్ గా పెట్టుకోకుండా. సో దీనిపైన కూడా మనం టాపింగ్స్ ఇందాకలాగా టోటల్ డ్రెస్ చేసుకోవచ్చు అండి. అండ్ ఇది వచ్చేసి అందరికి ఇష్టమైన కస్టర్డ్ అండి. సో దీనిలో ఫ్రూట్స్ కూడా వేసుకోవచ్చు. ఇలాంటి పొడుగు గ్లాసుల్లో పెట్టుకున్నా కస్టమర్కి ఏంటంటే అట్రాక్టివ్గా ఉంటుంది. మీరు తీయండి.
సో ఎవరైనా చేయొచ్చు. సో నేను తీసాను కస్టర్డ్ విత్ ఐస్ క్రీమ్ అండి. దీంతో పాటు ఫ్రూట్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు, కావాలంటే మధ్యలో మనం ఫ్రూట్స్ యాడ్ చేసుకుని దానిపైన ఐస్ క్రీమ్ కూడా పెట్టుకోవచ్చు అనమాట. సో ఇలా కూడా సర్వ్ చేసుకోవచ్చు. చాలా బాగుందండి, మంచి క్రీమీ టెక్స్చర్. మన ఓన్ మిల్క్ కదండి, ఇప్పుడు ఎక్కడో కొన్ని ఐస్ క్రీమ్ కాదు కదా, మనం ఫ్యాట్ మిల్క్ వాడుకొని మా టెక్స్చర్ అనేది మన ఓన్ ప్రీమియం ఐస్ క్రీమ్ ఎంత కావాలన్నా ఈవెన్ క్రీమ్ కంటెంట్ ఎక్కువ వేసుకొని మనం చేసుకుంటాం కాబట్టి మన ఓన్ ప్రిపరేషన్ తో నెంబర్ 1 గా ఐస్ క్రీమ్ చేసుకోవచ్చు. మిషన్ కొనుక్కునేటప్పుడు ఇది ఎలా ప్రిపేర్ చేసుకోవాలి, ఏంటి మేకింగ్ అనేది మీరు సజెస్ట్ చేస్తారా? వాళ్ళు ట్రైనింగ్ ఇస్తామండి, 1 డే ట్రైనింగ్ ఉంటుంది. సో టోటల్ మెనూ ఎలా చేసుకోవాలని బేసిక్ ట్రైనింగ్ ఇస్తాం, మా ట్రైనింగ్ తో వాళ్ళు అల్లుకుపోవచ్చు. ఓకే ఓకే. ఇప్పుడు ఇది బన్ ఐస్ క్రీమ్ అండి. యాక్చువల్ మీ గుంటూరు సైడ్ కోవా బన్ తింటారు కదా, అలా బన్ కూడా మనం నేను ఇలా కూడా తిన్నా. సో బర్గర్స్ కి మాత్రమే కాదు ఇలా కూడా యూస్ చేస్తారు. స్వీట్ బన్స్ తింటాం కదా, అలానే వాళ్ళకి ఏ ఫ్లేవర్ కావాలంటే ఆ ఫ్లేవర్ వేసి ఇవ్వచ్చు. చాక్లెట్ గానీ, స్ట్రాబెర్రీ, మ్యాంగో గానీ. సో ఇక్కడ ఐస్ క్రీమ్ కూడా స్ట్రాబెర్రీ తీసుకున్నారు, సో దాని టాపింగ్ కూడా అక్కడ దానికి స్ట్రాబెర్రీ వేశారు. ఓకే, అలా పెట్టుకొని తినేసాడు. కోన్ అనేసరికి ఓన్లీ చిన్నపిల్లలే అట్రాక్ట్ అవుతారు. అదే ఇది రోడ్ మీద ఉంది అనుకోండి, ఓన్లీ కోన్ సర్వ్ చేస్తున్నాం అనుకోండి, పెద్దోళ్ళు అంత ఇష్టపడరు. అలానే ఇలా బన్ ఉందనుకోండి, ఈవెన్ పెద్దోళ్ళు కూడా ముందర కడుపు నిండిపోరు. వాళ్ళకి లంచ్ టైం ఉన్నా, ఈవినింగ్ టైం ఉన్నా ఇది ఒక్కటి తిన్నారంటే దే ఆర్ హ్యాపీ. బన్ ఎక్కువ కాస్ట్ ఉండదు, ఐస్ క్రీమ్ వేసింది కూడా ఎక్కువ కాస్ట్ ఉండదు. మాక్సిమం ఇది అరౌండ్ 15 రూపీస్ పడింది అనుకోండి, దే కెన్ సెల్ ఫర్ 25, 30, 40, 50. సో ఇట్స్ నాట్ ఎ బిగ్ డీల్, పర్వాలేదు, నార్మల్ రేంజ్ లో ఉంది కాబట్టి అందరూ తినడానికి స్కోప్ ఉంటదండి. అండ్ ఇప్పుడు మనం థిక్ షేక్ చేద్దాం అండి. ఓకే, ఇది వెనిలా ఐస్ క్రీమ్ తీసుకోండి మేడం. దీనిలో సో ఇది వెనిలా తీసుకుందాం. సో థిక్ షేక్ లో ఏంటంటే, ఇప్పుడు ఇంత ఐస్ క్రీమ్ తో డైరెక్ట్ థిక్ షేక్ అవ్వదు, కొద్దిగా మనం మిల్క్ యాడ్ చేసుకుంటాం. అండ్ వీ కెన్ యాడ్ స్ట్రాబెర్రీ. ఓకే, దీనిలో 20 ఫ్లేవర్స్ వరకు మనకి అవైలబుల్ ఉంటాయి. అదే థిక్ షేక్ చేయాలంటే మాక్సిమం మీకు బయట షాప్ లో అందరూ ఎక్కడో ఐస్ క్రీమ్ కొంటారు, కొని వాళ్ళు స్కూపింగ్ చేసి వేస్తారు. దానివల్ల ఏంటంటే వాళ్ళ కాస్ట్ థిక్ షేక్ చేయడం కాస్ట్ ఆల్మోస్ట్ 60-70 రూపీస్ వాళ్ళకే పడుతుంది. ఎందుకంటే ఫ్యాక్టరీ బల్క్ ప్రైస్, డిస్ట్రిబ్యూటర్ ఇక్కడికి వచ్చేసరికి. ఇక్కడ మన ఓన్ ప్రిపరేషన్ మిల్క్ కాబట్టి ఐస్ క్రీమ్ ప్లస్ ఫ్లేవరే వేస్తున్నాం మిల్క్. ఇప్పుడు దీనిలో బ్లెండర్ లో పెట్టాం అనుకోండి, కరెక్ట్ గా 10 సెకండ్స్ లో మీకు థిక్ షేక్ రెడీ. వావ్, రియల్లీ స్ట్రాబెర్రీ థిక్ షేక్ రెడీ అండి. థిక్ షేక్ అంటే అంత థిక్ గా వచ్చింది. ఇంకా థిక్ చేసుకోవచ్చు. యాక్చువల్ గా మనం మిల్క్ తక్కువ వేసాం అనుకోండి, థిక్నెస్ ఎక్కువ వస్తుంది. దీనిపైన మళ్ళీ ఐస్ క్రీమ్ టాపింగ్ వేసుకోవచ్చు అండి. అండ్ టాపింగ్స్ ఇందాకలాగా అన్ని టాపింగ్స్ అనేది చాలా టాపింగ్ చేసుకోవచ్చు. సో దిస్ థిక్ షేక్ కాస్ట్ విల్ బి అబౌట్ 30-35 లో తయారైపోద్ది. మార్కెట్ ప్రైస్ మినిమం 120-150, ఇంకా డిపెండ్స్. బట్ నార్మల్ టౌన్ లెవెల్ ఆర్ విలేజ్ లెవెల్ ఉందనుకోండి, ఎలా చూసుకున్నా కూడా మీకు డబుల్ వేసుకున్నా కూడా మీకు బెనిఫిట్ ఉంటుంది. అంతే కదా, 60 కి అమ్మినా బెనిఫిట్ ఏగా, 60 కి ఈజీగా కొంటారు ఐస్ క్రీమ్ విత్ షేక్ అండ్ టాపింగ్స్. సో ఇప్పుడు ఇందాక మిల్క్ షేక్ ఎలా చేసాం, ఓరియో బిస్కెట్స్ వేసాం అనుకోండి ఓరియో షేక్, కిట్ క్యాట్స్ వేసాం అనుకోండి కిట్ క్యాట్ షేక్. సో సేమ్ ప్రొసీజర్ లో అదే మిక్సీలో మనం వేసుకుంటాం. ఈవెన్ పిల్లలు ఈవెన్ హార్లిక్స్ షేక్ ఇష్టపడతారు బాగా. సో అలానే చేసుకోవచ్చు. సో ఇది కూడా మిల్క్ లోనే మనం మిక్స్ చేసుకొని అండ్ యాస్ ఇట్ ఇస్ గా మనం ఐస్ క్రీమ్ తీసుకొని మిల్క్ షేక్ చేసేసుకుంటాం అన్నమాట. సో అందులో ఎలాంటి ఫ్లేవర్స్ కావాలంటే అవన్నీ యాడ్ చేసుకొని మిల్క్ షేక్స్ అనేది ప్రిపేర్ చేసుకుంటాం. ఇప్పుడు బాగా థిక్ గా కావాలనుకునేటప్పుడు ఐస్ క్రీమ్ ఎక్కువ క్వాంటిటీ తీసుకుంటాం, అంతే కొంచెం మిల్క్ క్వాంటిటీ అనేది కొంచెం తక్కువ తీసుకుంటాం. అంతే, ఇప్పుడు సేమియాను సబ్జా అండి, సబ్జా సేమియా అండి, పలుదా తయారు చేసుకుంటాం పలుడా. ఇందాక థిక్ షేక్ ఎలా చేసాము, సేమ్ యాజ్ ఇట్ ఈస్ చేసి సేమియా సబ్జా వేసి మనం కలిపేసాం అనుకోండి ఫలూడా అయిపోతుంది. సో ఫలూడా కూడా ఈజీగా చేసుకోవచ్చు. ఫైనల్ గా మనం ఫ్రూట్ జ్యూస్ చేద్దాం అండి. ఇప్పుడు వెనిలా తీసుకుంటున్నా అండి. వెనిలా అంటే రెగ్యులర్ మిల్క్ లానే. ఇప్పుడు బయట ఏంటంటే పాల ప్యాకెట్లు గడ్డగట్టించి కొట్టి దానిలో షుగర్ వేసి ఫ్రూట్స్ వేస్తారు. అలా వెనిలాలో మనం డైరెక్ట్ ఇది బనానా వేసేసి షేక్ చేస్తాం అనుకోండి, బనానా జ్యూస్ రెడీ అవుతుంది. అంతేనండి, ఫ్రూట్ జ్యూస్ ఏదైనా వెనిలానే. ఇప్పుడు ప్రోమోగ్రనేట్ ఉందనుకోండి, వెనిలా ఐస్ క్రీమ్ అండ్ ప్రోమోగ్రనేట్.
బనానా జ్యూస్ రెడీ అండి. సో థిక్ బనానా షేక్ రెడీ అయిపోయింది. చూసారు కదా ఎంత థిక్. దీనిపైన ఐస్ క్రీమ్ కూడా టాపింగ్ ఇచ్చుకోవచ్చు, టాపింగ్ చేసుకోవచ్చు. ఇప్పుడు బయట ఫ్రూట్ జ్యూస్ షాప్ లో కూడా బనానా వేస్తే కొద్దిగా ఇంతే ఐస్ క్రీమ్ వేస్తారు, దాని బదులు మనం ఎక్కువ శాతం ఐస్ క్రీమ్ అనేది వేసుకోవచ్చు. సో దీని మీద ఇలా వెనీలా ఐస్ క్రీమ్ టాపింగ్ చేసుకుంటున్నారు. దీనిపైన మళ్ళీ బనానా స్లైసెస్ వేసాం అనుకోండి, ఇంకా బాగా ఎంజాయ్ చేస్తారు. సో ఈవెన్ రెగ్యులర్ ఫ్రూట్ జ్యూస్ షాప్ వాళ్ళు కూడా ఈ మిషన్ అనేది కొనుక్కోవచ్చు అండి. ఇప్పుడు కోల్డ్ కాఫీ అనుకోండి, సేమ్ వెనిలా తీసుకొని ఈ బ్రూ పాట్ 2 రూపీస్ వేస్తే కోల్డ్ కాఫీ రెడీ అయిపోద్దండి. కోల్డ్ కాఫీ విత్ ఇన్ 25 రూపీస్ తో ఇట్స్ రెడీ. ఇలా జార్స్ లో కూడా ప్రీమియం గా ఇచ్చుకోవచ్చు అండి. ఇలా కేక్ పీస్, తర్వాత సాసెస్, నెక్స్ట్ డిఫరెంట్ టాపింగ్స్, ఫ్రూట్ టాపింగ్స్ కానీ రెగ్యులర్ టూటీ ఫ్రూటీస్ కానీ వేసుకొని మనం ఐస్ క్రీమ్ దీనిలో ఫిల్ చేసుకోవచ్చు. లేయర్స్ ఆఫ్ ఐస్ క్రీమ్. ఇప్పుడు వెనిలా ఐస్ క్రీమ్ వేసాం, దీనిపైన మళ్ళీ కొంత టాపింగ్స్ వేసుకుందాం అనుకోండి. డిఫరెంట్ టాపింగ్స్, ఓరియో బిస్కెట్స్, అగైన్ టాపింగ్, ఇలా జార్ ఐస్ క్రీమ్స్ కూడా ప్రీమియంగా ఇచ్చుకోవచ్చు అండి. కేక్ విత్ ఐస్ క్రీమ్ అండ్ టాపింగ్. సో ఇట్లా నెంబర్ ఆఫ్ ఐటమ్స్ మనం తయారు చేసుకోవడానికి అవకాశం ఉంటుందండి. సాధారణంగా ఏంటంటే ఐస్ క్రీమ్ మిషన్ ఉంది అని అంటే మనం ఎక్కడైనా బయటను చూస్తూ ఉంటాము, బయటను చాలామంది పెట్టుకుంటూ ఉంటారు ఐస్ క్రీమ్ మిషన్స్ అనేది. బట్ ఏ రకంగా యూస్ చేసుకోవాలనేది వాళ్ళకి చాలా వరకు ఐడియా ఉండదు. సర్వ్ చెప్పినట్టుగా ఓన్లీ కోన్ మాత్రమే పెట్టుకుని కోన్ ఐస్ క్రీమ్ని సర్వ్ చేస్తూ ఉంటారన్నమాట. సో దానివల్ల పెద్దగా మనం బెనిఫిట్ పొందేది కూడా ఎక్కువగా ఉండదు, ఎక్కువ ఆదాయం కూడా మనం ఆర్జించలేము. కాబట్టి ఇన్ని రకాలుగా మనం దీన్ని యూస్ చేసుకొని ఇన్ని రకాల ఐటమ్స్ని మనం సర్వ్ చేయొచ్చు, సో ఇంత ఆదాయం పొందొచ్చు అని కూడా మీరు గైడ్ చేయడం అనేది ఇక్కడ చాలా ప్రశంసనీయమని చెప్పొచ్చు. ఎందుకు అనంటే సాధారణంగా ఏంటంటే ఒక ఐటెం కొనేటప్పుడు ఇది దీని వరకే సరిపోతుంది అని అనుకోండి, కానీ ఇది ఒక చిన్నపాటి షాప్ను మనం పెట్టుకొని సో ఇన్ని రకాలుగా ఫ్రూట్ జ్యూస్ షాప్ను పెట్టుకున్నా కూడా అందులో ఒక ఐస్ క్రీమ్ మెషిన్ పెట్టుకుంటే, సో సార్ చెప్పినట్టుగా మిల్క్ షేక్స్ని మనం ప్రిపేర్ చేసుకోవచ్చు, ఫలూదాని ప్రిపేర్ చేసుకోవచ్చు, ఎన్నో రకాల ఐటమ్స్ని చూపిస్తున్నారు. సో నెంబర్ ఆఫ్ ఐటమ్స్ ఇవన్నీ ఎలా తయారు చేసుకోవాలో కూడా వాళ్ళు ఒకసారి గైడ్ చేస్తారు. మీరు ఎప్పుడైతే మీరు మెషిన్ని కొనుక్కుంటారో సో దీన్ని ఏ రకంగా మనం యూస్ చేసుకోవచ్చు, ఎన్ని రకాల ఐటమ్స్ని దీంతో ప్రిపేర్ చేసుకోవచ్చు, ఆ మెనూని కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సో దట్ అది మీరు చేసుకున్నటువంటి ఆ బిజినెస్కి చాలా హెల్ప్ కూడా అవుతుంది. రైట్, థ్యాంక్ యూ సో మచ్ అండి. సో ఈరోజు వీడియోలో ఇంత మంచి మిషన్ని చూపించారు, సో థ్యాంక్ యూ సో మచ్. సో చూస్తున్నారు కదండి, ఎవరైనా ఒకవేళ ఆర్డర్ పెట్టుకోవాలంటే కింద స్క్రోల్ అవుతున్నటువంటి నెంబర్కి కాల్ చేసి ఆర్డర్ పెట్టుకోవచ్చు. మనకి వెబ్సైట్ కూడా ఉంది, www.coolexworld.com అనే ఒక వెబ్సైట్ కూడా ఉంది. సో ఒకసారి వెబ్సైట్కి వెళ్ళి కూడా మీరు సర్చ్ చేసి చూడొచ్చు ఎన్ని రకాల ఎక్విప్మెంట్స్ వీళ్ళ దగ్గర అవైలబుల్ ఉన్నాయి. సో కంపెనీకి సంబంధించిన డీటెయిల్స్ కూడా మీరు వెరిఫై చేసుకోవచ్చు, వాళ్ళని కాంటాక్ట్ కూడా చేయొచ్చు. థ్యాంక్ యూ సో మచ్.